ఈ విషాద వార్తల పరంపర ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో విషాద వార్తలు ఇంకా వినాల్సి వస్తూనే ఉంది. ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకయా అంటే, ఓ పక్క సినిమా షూటింగ్స్ అంతంత మాత్రం జరుగుతూ ఉంటే, ఇంకో పక్క సినిమా ఇండస్ట్రీలోకి చెందిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఒకరి వెంట ఇంకొకరు అనుకోని విధంగా ఏదో ఒక కారణాల వల్ల ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళేవాళ్ళు వెళ్తూ సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ వెళ్ళిపెట్టి పోవడంతో ఇండస్ట్రీ వాళ్ళందరి మొహాలలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. ఈ సంవత్సరం ఎప్పుడు ముగుస్తుందా అన్నట్టుగా ఉంది సినిమా ఇండస్ట్రీకి. మరిప్పుడు దీనిలో భాగంగానే లేటెస్ట్గా కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ సీనియర్ నటుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన కాలం చేశారు అన్న వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఆ వివరాల్లోకి వెళ్తే, కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే సీనియర్ మోస్ట్ నటుడిగా మంచి గుర్తింపుని, స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దాదాపు 40 ఏళ్లుగా ఎన్నో సేవలు చేసిన సీనియర్ మోస్ట్ నటుడు హెచ్జి సోమశేఖరరావు గారు కాలం చేశారు. ఆయన వయసు 86 ఏళ్ళు. ఈయన వయసురీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ఉన్నట్టుండి ఈయనకి గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ని అందిస్తున్న సమయంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్న వార్తని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులందరూ సోషల్ మీడియా వేదికగా చేసుకుని సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరికీ మరియు ఇటు అభిమానులందరికీ ఈ విషాద వార్తను తెలియజేశారు. ఇక ఇది తెలిసిన వెంటనే సినీ సెలబ్రిటీలందరూ తమ వంతు సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. సోమశేఖరరావు విషయానికి వస్తే, కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో హీరోగాను మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణించాడు. అంతేకాదు, మహానటి సావిత్రి గారితో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అప్పట్లో ఈయన నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఇలా అనారోగ్యంతో కాలం చేయడం అనేది సినిమా ఇండస్ట్రీకే తీరని లోటు అంటూ సినీ ప్రముఖులందరూ తమ వంతుగా సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియజేస్తూ వచ్చారు. ఇక సోమశేఖరరావు మాత్రమే కాకుండా ఇతడి అన్న దత్తాత్రేయరావు కూడా కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి చెందిన ప్రముఖ నటుడు. ఏది ఏమైనప్పటికీ ఈ విషాద వార్త ఆ కుటుంబాన్ని బాధల్లో ముంచెత్తుతోంది. మరి ఈ విషాదకరమైన సంఘటన నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని మరియు మన సినీ ప్రపంచం మొత్తం ఈ విషాద వార్త నుంచి తేరుకోవాలని మరియు ఆయన ఆత్మకి కూడా శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.